గ్రేటర్ ప్రచారం పీక్ స్టేజ్ కి చేరింది. నేతల కామెంట్స్ తో పొలిటికల్ హీట్ మరింత పెరిగింది. దీనికి తోడు గ్రేటర్ లో రేపు సీఎం కేసీఆర్ సభతో పాటు బీజేపీ అగ్రనేతలు బల్దియాకు వస్తుండడంతో ప్రచారం మరింత హీట్ పుట్టిస్తోంది. రేపు ఎల్బీ స్టేడియంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది టీఆర్ఎస్. సభలో పాల్గొననున్న సీఎం కేసీఆర్ పార్టీ అభివృద్ది కార్యక్రమాలతో పాటు గ్రేటర్ మేనిఫెస్టోలోని హామీలను ప్రజలకు వివరించనున్నారు. మరోవైపు రేపు ప్రధాని మోడీ కూడా హైదరాబాద్ కి వస్తుండడంతో మరింత ఆసక్తి పెరిగింది. అటు గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు ఇవాళ హైదరాబాద్ వస్తున్నారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. సాయంత్రం 4 గంటలకు చేవెళ్ల లోక్సభ నియోజకవర్గం, ఎల్బీనగర్ అసెంబ్లీ సెగ్మెంట్, నాగోల్, కోతపేట్ చౌరస్తాల్లో ఆయన ప్రచారం చేస్తారు. రేపు హైదరాబాద్ చేవెళ్లలో ఉత్తరప్రదేశ్ సీఎం యోగి క్యాంపెయిన్ లో పాల్గొంటారు. ఎల్లుండి సికింద్రాబాద్ లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రచారం చేస్తారు. రేపు హైదరాబాద్ పర్యటనకు రానున్నారు ప్రధాని నరేంద్ర మోడీ. భారత్ బయోటెక్ సంస్థ తయారు చేస్తున్న కోవిడ్ వ్యాక్సిన్ పురోగతిని ఆయన పరిశీలిస్తారు. జీహెచ్ఎంసీ ఎన్నికల వేళ మోడీ రేపు హైదరాబాద్కి రావడం ఆసక్తిగా మారింది. సీఎం బహిరంగ సభకు భారీగా జన సమీకరణ చేసి పరిస్థితిని అనుకూలంగా మార్చుకోవాలని టీఆర్ఎస్ భావిస్తోంది. సరిగ్గా అదే రోజు మోడీ అధికారిక పర్యటన వెనుక బీజేపీ వ్యూహం ఉందని ఆరోపిస్తున్నారు టీఆర్ఎస్ నేతలు.